ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో ఒబేసిటీ లేదంటే ఊబకాయం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఇది ఒక సమస్య నుంచి ఒక వ్యాధిగా తయారైన రోజులు వచ్చేసాయి. మరి ఇలాంటి సమస్యలు ఎన్నో మనందరినీ బాధిస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ రాకుండా నివారించుకోవాలనుకుంటే గనక ప్రకృతి వైద్య విధానం చాలా చక్కగా తోడ్పడుతుంది. మరి ఈ ప్రకృతి వైద్య విధానంలో ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ఈ విధానాన్ని మనందరం సంపూర్ణ ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవాలి, ఇలాంటి మరెన్నో విశేషాలని ఈరోజు ఎపిసోడ్లో భాగంగా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఆరోగ్యం పట్ల మాకున్న అపోహల్ని ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తున్నారు మీరు. అవునమ్మా. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా కొన్ని హర్బ్స్ లేదంటే సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ తగ్గుతుంది లేదంటే బరువు అనేది చాలా త్వరగా తగ్గొచ్చు అని అనుకుంటూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు నిజము, నిజమైతే కనుక ఎలాంటి హర్బ్స్ తీసుకొచ్చో కూడా చెప్తారా? అంటే జనాలు ఎవరైనా సరే ఇది తాగేస్తే తగ్గిపోతుందంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపుతారు. అవును. అంటే అదొక్కటే చేస్తే సన్నగా అయిపోయేటట్టే ప్రపంచం అంతా పాటికి సన్నగా ఉండాలి. అలాంటివన్నీ అధిక బరువుని ఉపకాయాన్ని మొత్తాన్ని తగ్గించేస్తాయి అనేది ఒక అపోహ మాత్రమే. వాటిలో లాభం లేదని నేను అంటలేదు, ఉంది. గురిగింజలో నలుపంతా. ఓకే. మిగతా ఏం చేయాలి అవి చేయకుండా కేవలం హెర్బ్సో కొన్ని రకాల డ్రింక్సో సప్లిమెంట్సో తీసేసుకుని నేను తగ్గలేదా నేర్చుకోపట్టం కాదు చేయాల్సింది. మనం చేయవలసింది కరెక్ట్గా చేయాలి, అప్పుడు హెర్బ్స్ పనికి వస్తాయి. ఇతర తోడుగా చేయవలసిన కొన్ని సపోర్ట్స్ కూడా బాడీలో ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కలిసి ఉపయోగపడతాయి. ఓకే. అన్నీ కలిస్తే వెయిట్ లాస్, ఫ్యాట్ బర్నింగ్ స్పీడ్గా జరుగుతుంది. మరి డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా వెయిట్ తగ్గాలంటే గనక ఆహారాలతో పాటుగా కొన్ని ఇతరితర పనులు కూడా చేయాలని చెప్తున్నారు. అవునమ్మా. దానికంటే ముందు అసలు ఈ హర్బ్స్ లేదంటే సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా వాటిల్తాయి. ఆ నష్టాలు ఏంటో ఒకసారి వివరిస్తారా? కొంతమంది వెయిట్ తగ్గాలని గ్రీన్ టీని ఎక్కువసార్లు తాగేస్తుంటారు. కొంతమంది హెర్బల్ టీ వెయిట్ తగ్గుతారని రోజులో ఒక 3-4 సార్లు అదే తాగేస్తూ ఇంకో ఆహారం తినకుండా ఉంటారు. ఏ డైట్లు ఫాలో అవ్వాల్సిన పని లేదు, కేవలం ఇవి తీసుకుంటే తగ్గుతాయి అంటారు. అట్లాగే వెల్లుల్లి పచ్చివి తినేస్తే ఫ్యాట్ బర్న్ అవుతుందని వెల్లుల్లి పచ్చి రెబ్బలు తినేసి అయినా నేను తగ్గలేదనుకోవటం, ఇలాంటివి కొన్ని న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించినవన్నీ కూడా కొంతమంది సేవిస్తూ ఉంటారు. మిరియాలు, కొన్ని రకాల ఆకులు ఇలాంటివన్నీ ఫ్యాట్ బర్నింగ్ చేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తాయి. సైంటిఫిక్గా లేదంటలేదు, ఉంది. కానీ అది గురిగింజలో నలుపంత. దీనికి తోడు వ్యాయామాలు, ఆహార నియమాలు వదిలేసి వీటినే తగ్గిస్తే అనుకుంటే అది జరిగేది కాదు. ఓకే. బయట అందరూ ఏం చేస్తారంటే ఇందాక చెప్పినట్టు ఆ టీలు తాగో, కొన్ని సప్లిమెంట్స్ లాగా తీసుకుని, కొన్ని ఇట్లాంటి వాటి మీద ప్రధాన ఆహారంగా ఉన్నప్పుడు శరీరానికి న్యూట్రిషన్ సరిగా అందదు, ప్రోటీన్ అందదు, హార్మోన్ డిస్టర్బ్ అయిపోతుంది, బాడీ అంతా ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది, న్యూట్రియంట్స్ అందక కెమికల్ వేస్ట్ ఫ్యాట్ బర్న్ అయినప్పుడు రిలీజ్ అవుతాయి. ఆ వేస్ట్ను కూడా క్లియర్ చేయడానికి పోషకాలు కావాలి. ఇవి ఏమీ అందించకుండా మనం వెయిట్ లాస్ కేవలం వాటి వల్లనే అవుతుందనుకుంటే అది ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ కదా. అనారోగ్యకరంగా జరుగుతుంది, తాత్కాలికంగా కొన్ని కేజీలు కొన్ని రోజులే జరుగుతుంది, తర్వాత కంప్లీట్గా ఆగిపోతుంది, మళ్ళీ పెరగటం స్టార్ట్ అవుతారు. మరి డాక్టర్ గారు, ఈ హర్బ్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు మంచి జరుగుతుంది అని చెప్తున్నారు కదా, మరి దీంతో పాటుగా ఏం చేస్తే కనుక వెయిట్ అనేది త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది? అసలు మనందరం కూడా ఓవర్ వెయిట్ అవ్వటానికి, ఒబిసిటీ రావటానికి కారణాలు ముఖ్యమైనవి 2. 1 అవసరానికి మించి ఆహారం తినటం, 2 శారీరక వ్యాయామం చేయకపోవటం. ఈ 2 మార్పు చేయనప్పుడు ఏమవుతుంది, అవసరానికి మించి ఫ్యాట్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ తినేసాం, ఫ్యాట్ వెళ్ళి ఫ్యాట్ సెల్స్లో పేరుకుంటుంది, కార్బ్స్ కొవ్వుగా మారిపోయి పిండి పదార్థాలు కొవ్వు కణాల్లో పెరిగిపోతాయి. ఇటించి రోజు కొవ్వుని పుట్టిస్తూ అటించి కాస్త వెల్లుల్లి తినో, కాస్త జీలకర్ర నీళ్లు తాగో, శొంఠి పొడిని కలుపుకు త్రాగో, మిరియాలు చల్లుకు తిన్నాం, లేకపోతే ఇంకొక గ్రీన్ టీ తాగాం, వెన్నిట్లో ఫ్యాట్ బర్నింగ్ మెకానిజం ఉందని చెప్పారు కదా రాజుగారు అనుకోవచ్చు. ఇవన్నీ ఇటు పుట్టించేదాన్ని ఆపలే, పుట్టిందాన్ని కొంత పర్సంటేజ్ తగ్గిస్తాయి, తగ్గించేదానికంటే పుట్టించే వాటి పర్సంటేజ్ ఇక్కడ ఎక్కువైపోయింది. అంటే ఆటోమేటిక్గా ఈ ప్రక్రియను మనం ఆపాలి, అప్పుడు అటించే సపోర్ట్ కూడా ఇస్తే కొంత మంచిది. ఓకే. అటు వ్యాయామాలు కూడా చేయాలి. వ్యాయామాలు చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పని చేసినందువల్ల, ఆ వ్యాయామం చేసినందువల్ల శరీరానికి ఎనర్జీ కావాలి. అందుకని ఏ భాగాలు కదుపుతామో ఆ భాగాల్లో ఉన్న కొవ్వు కరిగి ఎనర్జీగా మారటానికి వ్యాయామాలు చేసినప్పుడు మజిల్స్ కదా రంగంలోకి దిగేది, ఆ మజిల్స్ వర్కౌట్ చేసినప్పుడు కదిలినప్పుడు మయోకైన్ అనే ఒక ఎంజైమ్ మజిల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయితే అది ఫ్యాట్ బర్నింగ్
స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, అందుకని క్యాలరీస్ రూపంలో బర్న్ అవ్వటం, చక్కగా అదంతా స్టోర్డ్ ఫ్యాట్ నుంచి వస్తుంది కదా, అందుకని మజిల్ పైన ఉన్న ఫ్యాట్ కూడా చక్కగా లాస్ అవ్వటం అనేది ఎక్సర్సైజ్లో జరుగుతుంటుంది. అందుకని స్పీడ్గా వెయిట్ లాస్ జరగాలనుకుంటే, ఎక్కువ కాలం పాటు జరగాలంటే, ఆశించిన ఫలితం కొవ్వు కరిగే విషయంలో పూర్తిగా రావాలంటే, ఎక్సర్సైజ్, డైట్ ఈ రెండింటిని ఫాలో అవుతూ సపోర్టివ్గా హెర్బ్స్ వాడుకోవటం తప్పేమీ లేదు. అవి సపోర్ట్ చేస్తున్నాయి, ఇవి సపోర్ట్ చేస్తున్నాయి, అన్ని యాంగిల్స్లోనూ ఫ్యాట్ బర్న్ అవ్వటానికి మనం కృషి చేస్తున్నట్టుగా దీన్ని మంచిగా చెప్పుకోవచ్చు. ఇకపోతే డాక్టర్ గారు, మరి వెయిట్ స్పీడ్గా తగ్గాలంటే గనక సహజ సిద్ధంగా ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బాగుంటుందో చెప్తారా? లో కార్బ్స్. కానీ బరువు తగ్గాల్సిన వారు ఆయిల్ అంటే భయం, నెయ్యి అంటే భయం, డాల్డ్ అంటే భయం, ఫ్యాట్ కదా అనుకుంటారు. అవును, పిండి పదార్థాల గురించి భయం లేకుండా అయిపోయింది. పిండి పదార్థాలు ఎక్కువైనప్పుడు కొవ్వుగా మారిపోతున్నాయి కాబట్టి ఈ పిండి పదార్థాలే ఎక్కువగా తింటున్నాం కొవ్వు కంటే మనం. అందుకని ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది వెయిట్ తగ్గాలి అంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గించేయటం. నేచర్లో అన్నిటికంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ధాన్యాలు. 68% యావరేజ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి ఎంత తగ్గిస్తే అంత మంచిది. అందుకని అన్నంగా తింటే కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి, అన్నం మానేసి పొలకాగా జొన్న రొట్టిగా రాగి రొట్టిగా ఒక రొట్టె పెట్టుకుని తింటే చాలు. బరువు బాగా తగ్గాలంటే ఒక రొట్టె, తప్పనిసరి అయితే రెండు. అలా పెట్టుకుంటే కార్బోహైడ్రేట్స్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతాయి. దీనితో పాటు అన్నంలో కూరలు ఎక్కువ తినలేం, పులకాల్లో కూర ఎక్కువ తినగలుగుతాం, రొట్టెల్లో కూర ఎక్కువ తినగలుగుతాం. ఈ పులకాల్లోకి కూర కూడా ఎక్కువ తింటే ఆహారాలన్నిటిలోకెల్లా అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న 1 ఐటమ్ వెజిటబుల్సే. తర్వాత లీఫీ వెజిటబుల్స్ అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. 100 grams grams కార్బోహైడ్రేట్ వెజిటబుల్స్లో ఉంటాయి యావరేజ్న, 100 grams ఆకుకూరలో 8 grams కార్బోహైడ్రేట్స్ యావరేజ్న ఉంటాయి. అందుకని అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే కూరగాయలని ఆకుకూరలని బాగా వండుకుని 1.5 kg కూరల వరకు మధ్యాహ్న పూట పెట్టుకుని పులకాల్లో 1 లేదా 2 పెట్టుకుని తినేస్తే కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి, ఫ్యాట్ తగ్గిపోతుంది, ఫైబర్ పెరుగుతుంది. ఈ ఫైబర్ పెరగటం వల్ల ఏమవుతుంది, మీ శరీరానికి తీసుకున్న ఆహారాల్లో వచ్చిన కార్బోహైడ్రేట్స్ కూడా స్లోగా బ్లడ్లోకి వెళతాయి, ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓకే, అందుకని ఇలాంటి డైట్ ఉండాలి, ఇది మంచిది. ఇక వెయిట్ బాగా తగ్గాల్సిన వారు హెల్దీగా తగ్గాలంటే మరి బాడీకి ప్రోటీన్ కూడా కావాలి కదా. అంటే ఫ్యాట్ ఉండకూడదు, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి మళ్ళా. అందుకని దానికోసం రోజు ఉదయం పూట కాస్త మొలకెత్తిన విత్తనాలంటే హై ప్రోటీన్ డైట్, లో ఫ్యాట్ లో కార్బ్ డైట్ అన్నమాట. ఇంకా రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అన్ని మొలకలు, అందులో కాస్త ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కాస్త స్వీట్ కానిగంజలో నిమ్మరసం ఇట్లాంటివి వేసుకుని కాస్త మిరియాల పొడి, జీలకర్ర పొడి కలుపుకోండి, కలుపుకుని అట్లా తినేసేసేయండి. ఇది మంచి బ్రేక్ఫాస్ట్. ఇలా చేస్తే ఫ్యాట్ బర్నింగ్ స్పీడ్గా ఉంటుంది. ఫర్దర్గా ఫ్యాట్ పెరగటం కాదు, ఉన్న ఫ్యాట్ తగ్గిస్తూ బాడీకి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ మీరు హెల్దీగా వెయిట్ లాస్ అయ్యి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇలాంటిది మార్నింగ్ పెట్టుకోండి. ఈవినింగ్ ఎప్పుడు కూడా వెయిట్ తగ్గాలంటే ఎర్లీ డిన్నర్ తీసుకోవాలి. ఓకే, నైట్ మనం తినేసామంటే తిన్న ఆహారాలన్నీ కొవ్వుగా మారిపోతాయి, నైట్ ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి, లేచేలోపు ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అందుకని మీరు 6 తినేస్తే ఫ్రూట్స్ లాంటివి, పొడుకునేలోపు ఫ్రూట్స్ ద్వారా వచ్చిన ఎనర్జీ అయిపోతుంది. పొడుకున్న దగ్గర నుంచి లేచే వరకు, లేదా టిఫిన్ తినే వరకు మీ బాడీకి కావాల్సిన ఎనర్జీని స్టోర్డ్ ఫ్యాట్ నుంచి నైట్ బాడీ యూజ్ చేసుకుంటుంది అన్నమాట. అందుకని కొవ్వు కరగటం నైట్ టైం బాగా జరుగుతుంది. అందుకని ఇలాంటి డైట్స్ మీరు కనుక 3 పూట్ల ప్లాన్ చేసుకుంటూ, వ్యాయామ విషయంలో ఇంపార్టెంట్ ఇంకోటి చెప్తాను. మీరు అందరూ ఉదయం పూట వ్యాయామం చేస్తారు, వ్యాయామం చేయటానికి వెళ్ళే ముందు, లేదా జిమ్ ఆటలు ఏది చేయటానికి వెళ్ళే ముందైనా, కొంతమంది టీ తాగో, కాఫీ తాగో, తేనె నిమ్మరసం నీళ్ళు తాగో, కొంతమంది జ్యూస్ తాగోసే వెళ్ళిపోతారు. ఏది ఇటించి అందించినా అటించి కొవ్వు కరగటం ఆగిపోతుంది. అందుకని ఒట్టి వాటర్ తాగేసి ఇతర ఆహారాలు ఏం ముట్టుకోకుండా ఆ తర్వాత మీరు వెళ్ళి వ్యాయామాలు చేయండి. మీ శరీరానికి కావలసిన గ్లూకోజ్ ఇటించి ఫుడ్ ద్వారా అందట్లేదు కాబట్టి ఫ్యాట్ని బర్న్ చేసి బాడీ వాడుకుంటుంది. అందుకని ఎంటీ స్టమక్లో ఏమీ తాకకుండా మాత్రం వ్యాయామాలు చేస్తే కొవ్వు ఆశించిన దానికంటే బాగా కరుగుతుంది. ఓకే, అందుకని ఈవినింగ్ వ్యాయామాలు ఏం చేసినా ఆహారాలు తినేస్తాం కాబట్టి కొవ్వు అంత కరగదు. ఎంటీ స్టమక్ మీద చేసిన వ్యాయామాలే ఇలాంటి ఏ ఆహారాలు తినకుండా చేసినా
వ్యాయామాలే ఫ్యాట్ బర్నింగ్కి వెయిట్ లాస్కి బాగా సపోర్ట్ చేస్తాయి. అందుకని ఉదయం పూట 2 గంటలు 1.5 గంటల క్రమం తప్పకుండా ఎంటీ స్టమక్ మీద ఎక్సర్సైజ్లు ఆసనాలు వ్యాయామాలు బాగా చేయండి, వెయిట్ లాస్ బాగా జరుగుతుంది. విన్నారు కదండి, మరి వెయిట్ లాస్ అనేది త్వరగా జరగాలంటే కనుక డాక్టర్గా చెప్పినట్టుగా బయట మార్కెట్లో దొరికే కెమికల్స్ లేదంటే హర్బ్స్ సప్లిమెంట్స్ కంటే కూడా ఆహారంలో చేసుకునే మార్పులే అధికంగా తోడ్పడతాయి. కాబట్టి డాక్టర్గా చెప్పిన విధానంలో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళందరూ ఆహార నియమాలు పాటిస్తే చక్కగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, బార్లీ అనేది మన ఆరోగ్యానికి చాలా చక్కగా తోడ్పడుతుందని చెప్పారు కదండి, మరి ఈ బార్లీ పౌడర్తో పాయసాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో మన సూపర్ ఫుడ్ 1 to 11 వైద్యశాలలో చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. చాలామంది ఒంట్లో నీరు ఎక్కువ పేరుకుపోయి బరువు పెరగటం కానీ బీపీ పెరగటం కానీ ఇంకా కాళ్ళ వాపులు ముఖం ఉబ్బులు ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును, ఆ నీటిని ఎక్కువగా పేరుకున్న దాన్ని బయటకు పంపించడానికి బార్లీ న్యాచురల్ డైరెక్టివ్లా ఉపయోగపడుతుంది. బియ్యంతో పాయసం చేసుకుంటే లాభాలు ఏమీ లేవు, బార్లీతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, బెనిఫిట్ కూడా వచ్చేస్తుంది. అందుకని అలాంటి హెల్దీ బార్లీ పాయసం పంచదార వాడకుండా బెల్లం వాడకుండా ఎలా చేయాలో చూడండి. బార్లీ పాయసం పొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బార్లీ గింజలు 1 కప్, పాలు 1 లీటర్, ఫూల్ మకానా గింజలు 1/2 కప్, తేనె 1/2 కప్, జీడిపప్పు 1/2 కప్, పొచ్చగింజల పప్పు 1/2 కప్, బాదం 2 టేబుల్ స్పూన్స్, పిస్తా 2 టేబుల్ స్పూన్స్, సోంపు 1 టేబుల్ స్పూన్, యాలక్కాయలు 4. ముందుగా మనం తీసుకున్న బార్లీ గింజలను ఒక బౌల్లో వేసేసి నీళ్లు పోసి కడిగేసి గుడ్డ మీద పోసి తడంతా ఆరే వరకు అట్లా పీల్చుకునే వరకు అట్లా ఉంచుతాం. ఒక నాన్ స్టిక్ పాత్రలో జీడిపప్పు ముక్కలు, పొచ్చగింజల పప్పు ఈ 2 ద్వారా వేపించిన వాటిని పక్కన పెట్టుకుంటాం. అట్లాగే బాదం పప్పులు కూడా వేపించుకుంటాం ద్వారగా. పిస్తాలు, పూల్ మకానా గింజలు ఇవన్నీ వేపించి పక్కన పెట్టుకుంటాం. కడిగి తడి ఆరిన బార్లీ గింజలు కూడా ద్వారగా వేగనివ్వాలి. కొద్దిగా సోంపు, యాలక్కాయలు కూడా ద్వారగా వేడి చేసుకుంటాం. ఇప్పుడు అన్నీ సిద్ధమయ్యాయి. ముందుగా బార్లీ మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసేసుకుంటాం. ఆ పౌడర్ని ఒక బౌల్లో పెట్టేసుకుంటాం. తర్వాత మిక్సీ జార్లో బాదం పప్పులు, పూల్ మకానా గింజలు, జీడిపప్పు, పిస్తాలు, పొచ్చగింజల పప్పు, సోంపు, యాలకులు ఇవన్నీ వేసేసి మెత్తగా పొడి చేసుకుంటాం. బార్లీ పొడికి ఈ డ్రై నట్స్ పొడి కూడా కలిపేసుకుంటాం. ఇలా చేసి మనం ఇంట్లో పెట్టుకుంటే ఈ పొడి ఎప్పుడూ రెడీమేడ్గా వాడుకోవచ్చు. మనం తయారు చేసుకున్న బార్లీ పాయసం పొడి 2 స్పూన్స్ తీసుకుని అందులో కాస్త గడ్డలు కట్టకుండా కొంచెం నీళ్ళు కలిపేసేసి దాన్ని పొయ్యి మీద పాలు పెట్టేసి పాలు మరిగిన తర్వాత ఈ పొడి అందులో వేసేసి ఉడకనిస్తాం. అందులో తీపి కోసం కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చుకున్నప్పుడు తేనె కలిపేసుకుంటాం. కావలసినట్టు తీపి కలుపుకోవచ్చు. చంటి పిల్లలకు కూడా దీన్ని ఇట్లా చేసి పెట్టుకుంటే తీపి తక్కువ వేస్తే చాలు, ఆహారంలా తినేస్తారు. తీపి ఎక్కువ వేసుకుంటే పాయసంలాగా తాగొచ్చు. 2 రకాలుగాను వాడుకోవచ్చు అన్నమాట దీన్ని. చూసారు కదండి, మరి ఏ పండగ వచ్చినా ఏదో ఒక స్పెషల్ రెసిపీని తయారు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో అందరూ. మరి ఆ స్పెషల్ రెసిపీ కూడా ఆరోగ్యాన్ని అందించేదైతే ఆ పండుగ ఇంకా బాగుంటుంది కదా. మరందుకే ఈ పండగకి ఈరోజు ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరెన్నో స్పెషల్ రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా వీక్షించండి. డాక్టర్ గారు, అసలు ఈ అంబిలికల్ హర్నియా అంటే ఏంటి, ఇది తగ్గాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు టైర్కి ఒక రాయి తగిలినప్పుడు టైర్ అక్కడ పగులుతుంది. ఆ పగిలిన బెజ్జంలో నుంచి లోపల ఉండే ట్యూబ్ ఒక్కోసారి బయటకు వచ్చేస్తుంది బుడ్డలాగా. అవును. అలాగే మన ప్రేగుల పైన కవచంలాగా ఉన్న పొర పగిలిపోయి ప్రేగులు బయటకు పొడుచుకొస్తాయి. ఆ పొడుచుకొచ్చేదేదో బొడ్డు భాగం దగ్గర పొడుచుకొస్తే దాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. ఆ భాగంలో ప్రేగుల పైన ఉండే పొర పగిలిపోయి ప్రేగులు బయటకు బుడ్డలాగా పొడుచుకొస్తాయి అన్నమాట. ఇలాంటి వారు అన్ని వ్యాయామాలు కనుక చేస్తే సమస్య కొంత ఎక్కువ అవుతుంది. అందుకని ఏవి చేయాలి ఏవి చేయకూడదో కూడా కొంతమంది తెలియదు. కాబట్టి ఈరోజు స్పెషల్గా అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఏవి చేస్తే నొప్పి పెరగదో, ఏవి చేస్తే కొంత ఉపశమనం కలుగుతుందో అలాంటి సులభమైన తేలిక పద్ధతి వ్యాయామాలు చూడండి. అంబిలికల్ హెర్నియా, బొడ్డు భాగం దగ్గర హెర్నియా వచ్చిన వారు ప్రారంభ దశలో ఉన్నప్పుడు చేయవలసిన కొన్ని ఎక్సర్సైజులని చూడబోతున్నాం. ముందుగా వెళ్ళకెలా పడుకుని 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి ఒక చేతిని
బొడ్డు పైభాగం పైన లప్పెట్టుకుంటాం. ఇప్పుడు పొట్టని లోపలికి లాగుతూ గాలిని వదిలేవేయవలసి ఉంటుంది. గాలిని మొత్తం వదలటం పూర్తయ్యాక ఒక 6 సెకండ్స్ 10 సెకండ్స్ అలాగే కదలకుండా గాలిని కుమ్మించి ఉంటాం. ఇప్పుడు మరలా గాలిని పీల్చుకుంటూ పొట్టను పైకి లిఫ్ట్ చేస్తాం. పొట్ట పైకి లేచిన తర్వాత అలాగే పొట్టను హోల్డ్ చేసి అట్లాగే ఉంచుతాం ఒక 5-6 సెకండ్లు 7 సెకండ్లు. ఆ తర్వాత మళ్ళా పొట్టని లోపలికి లాగుతూ గాలిని వదిలేస్తాం. ఇప్పుడు మళ్ళా గాలిని పీల్చుకుంటూ పొట్ట పైకి వెళ్ళిన తర్వాత అదేవిధంగా 7 సెకండ్లు అట్లాగే ఉంటాం. ఈ రకంగా మీరు 5-6 సార్లు చేస్తే అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. హెర్నియా వచ్చిన దగ్గర హెర్నియా పెరగకుండాను హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇక రెండవ వ్యాయామం చూడబోతున్నాం. ఒక మెత్తటి దిండు తీసుకుని ఫోల్డ్ చేసి రెండు కాళ్ళ మధ్యలో అట్లా పెట్టుకుంటాం. ఇప్పుడు చేతిని బొడ్డు పైభాగం మీద అట్లా పెట్టుకుని గాలిని వదిలేస్తూ రెండు కాళ్ళను నొక్కేస్తాం. అట్లా దిండును ప్రెస్ చేస్తాం కాళ్ళతో. ఇప్పుడు గాలిని పీల్చుకుంటూ కాళ్ళు రిలాక్స్ చేస్తాం. మళ్ళీ గాలిని వదిలేస్తూ అట్లా నొక్కేస్తాం. మోకాళ్ళతో ఎంత ప్రెస్ చేస్తే అంత మంచిది అన్నమాట. రెండు కాళ్ళను నొక్కినప్పుడు గాలిని పీల్చుకుంటూ నొక్కుతాం. మళ్ళా గాలిని వదిలేస్తూ కాళ్ళని రిలాక్స్ చేస్తాం అన్నమాట. ఈ రకంగా ఒక 5-6 సార్లు చేయటం చాలా మంచిది. ఇక మూడవ వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎడమ కాలుని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి ఎడమ పాదాన్ని సీట్ కానిచ్చేసాం. కుడి కాలుని 90 డిగ్రీస్ పైకి అట్లా లేపి మళ్ళా కిందకి తీసుకొస్తాం. మళ్ళా పైకి లిఫ్ట్ చేస్తాం మళ్ళా కింద వరకు. అలా కాలుని ఒక 5-10 సెకండ్ల నుంచి మళ్ళా కిందకి తీసుకొస్తాం మళ్ళా పైకి. ఒకసారి కుడికాలుని అట్లా 90 డిగ్రీస్ తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చి కొన్నిసార్లు అట్లా చేసిన తర్వాత ఈసారి కుడికాలుని అలా కదపకుండా కుడి తొడ భాగం దగ్గర ఆనిచ్చేసేసి ఎడమ కాలును ఇప్పుడు పైకి లేపుతాం. మెల్లగా అట్లా కిందకి తీసుకొస్తాం. మళ్ళా గాలిని పీల్చుకుంటూ పైకి లేపుతాం. అలాగే 90 డిగ్రీస్ ఉంచి మళ్ళీ గాలిని దింపుతూ కిందకి తీసుకొస్తాం. ఈ రకంగా 5-6 సార్లు చేయటం ద్వారా పొట్ట కండరాలు బలపడతాయి. హెర్నియా పెరగకుండానే పొట్ట మజిల్స్ ఇంకా ఇబ్బందికరంగా మారకుండా డ్యామేజ్ అవ్వకుండా ఫర్దర్గా కాస్త మళ్ళీ హెర్నియా పెరగకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇవి. చూసారు కదండి, అంబిలికల్ హెర్నియా సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చే నొప్పిని తగ్గించుకోవాలనుకుంటే డాక్టర్గా చెప్పే ఈ వ్యాయామాలను తప్పనిసరిగా మీరు రోజు చేసే వ్యాయామాలతో పాటు జోడించుకోండి. డాక్టర్ గారు, మన శరీరంలో నిత్యం జరిగే వింతలు విశేషాల గురించి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు కదా, మరి ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నారు? ఎగ్స్ గురించి. స్త్రీలకు ప్రత్యేకంగా ఎగ్స్ గురించి చాలా వింతలు విశేషాలు తెలియజేయబోతున్నాం ఈరోజున. అమ్మాయి గర్భంలో ఉండగానే ఇక అక్కడి నుంచి ఎగ్స్ తయారై ఇక పుట్టేసరికి రైట్ ఓవరీలో 10 లక్షల ఎగ్స్, లెఫ్ట్ ఓవరీలో 10 లక్షల ఎగ్స్, సుమారుగా 20 లక్షల ఎగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ పుట్టిన దగ్గర నుంచి మెచ్యూర్ అయ్యే ఏజ్ లోపు నెలకు సుమారుగా 20,000 నుంచి 30,000 ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. సరైన హార్మోన్స్ అయ్యి లేక ఇక వాటి డెవలప్మెంట్ లేక అవి నిర్వీర్యమైపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇక మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఇక మెనోపాజ్ వచ్చే వరకు, అంటే సుమారు 50 ఏళ్ళకి మెనోపాజ్ అనుకోండి, 13 ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు, ఇట్లా సుమారు 39 ఏళ్ళు 38 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో నెలకు సుమారుగా ఒక 500 ఎగ్స్ తగ్గిపోతూ వస్తుంటాయి నెల నెల. ఇలా తగ్గిపోవటం వల్ల ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతున్నది అని అంటుంటారు. అందుకని ఏజ్ పెరిగితే పిల్లలు పుట్టిన ఆడవారికి అనేది రీజన్ ఇది అన్నమాట. మరి ఇంకొక ఏమిటంటే విషయము, నెల నెల ఋతుక్రమం కరెక్ట్గా వచ్చిన దగ్గర నుంచి 14వ రోజు సమయంలో ఎగ్ అనేది ఒక 5 ఎగ్స్ తయారవుతాయి. సుమారుగా 5ట్లో 1 మాత్రమే కరెక్ట్గా మెచ్యూర్ అయి గర్భం రావడానికి రెడీ అవుతుంది అన్నమాట. ఓకే. ఇంకొక వింత ఏమిటంటే ఈ నెల రైట్ ఓవరీ ఎగ్ని మెచ్యూర్ చేసి రిలీజ్ చేస్తే నెక్స్ట్ మంత్ లెఫ్ట్ ఓవరీ చేస్తుంది అన్నమాట. అందుకని 2 ఓవరీస్ ఒకేసారి చెయ్యు, ఈ నెల ఒకటి వచ్చే నెల ఒకటి ఇట్లా మార్పు చేస్తూ ఉంటాయి. ఒక ఓవరీ ఎగ్ని మెచ్యూర్ చేయాలి అంటే 60 నుంచి 70 రోజులు సమయం సుమారుగా పడుతుంది అన్నమాట. మరి ఇవన్నీ వింటే ఆశ్చర్యం వేస్తుంది, 20 లక్షల ఎగ్స్ ఉన్నప్పటి నుంచి మెచ్యూర్ అయ్యేసరికి 3-4 లక్షల ఎగ్స్ మాత్రమే మిగులుతాయి. అక్కడి నుంచి ఇక పిల్లలు పుట్టడం లేట్ అయ్యే కొద్దీ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది. ఈలోపు ఒబిసిటీ వచ్చి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు వచ్చి బ్యాడ్ ఫుడ్ తింటే అవి కూడా ఇంకా మెచ్యూర్ అవ్వకుండా ఇంకా డ్యామేజ్ అయిపోతాయి. అందుకని పిల్లలు పుట్టకపోవటానికి రీజన్ కూడా ఎగ్ రిజర్వ్ తగ్గిపోవటం,
ఉన్నెక్స్ కూడా మన లైఫ్ స్టైల్ మంచిగా లేక పాడు చేసుకోవటం అన్నమాట. అందుకని ఎగ్స్ కరెక్ట్గా ఉండటానికి తగిన వయసులోనే పెళ్లి చేసుకోవటం, ఆరోగ్యకరంగా ఉండే సంతానాన్ని వయసులో కంటం అనేది మంచి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. విన్నారు కదండి, మరి స్త్రీ ఆరోగ్యం అనేది తన రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ప్రత్యుత్పత్తి కలిగించే సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎగ్స్ అనేవి ఇన్ని వింతలు విశేషాలతో గుమిగూడి ఉంటాయి. కాబట్టి స్త్రీలందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ గారు, ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఎంతో మంది కోరుకునేది వెయిట్ తగ్గాలని, మరి ఆ వెయిట్ తగ్గడం అనేది న్యాచురల్గా జరిగితే ఎంత బాగుంటుంది, అలాగే బయట దొరికే సప్లిమెంట్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటో చక్కని విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో డాక్టర్ గారు ఈరోజు మనందరికీ అందించిన అవగాహనని, మరి ఈ అవగాహనని మీరందరూ కూడా మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి. మరింత విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.